ఫైనల్లీ వీఆర్ అవర్ రెడ్ అవర్ నెక్స్ట్ మార్నింగ్ ఎన్గేజ్. ఏదో కింగ్స్ ఛాంబర్ అని ఇచ్చాడు. వీళ్ళు ఎన్ని కట్టడాలు ఎందుకు పెట్టాడు కానీ ఒక్కొక్క స్టెప్కి ఎక్కడానికి ప్రారంభమవుతుంది. కింగ్స్ అండర్ గ్రౌండ్ ఛాంబర్ అని ఇచ్చాడు. ఆ అండర్ గ్రౌండ్ ఛాంబర్ ఎక్కడుందో కూడా తెలియదు. ఇప్పుడు అది ఎత్తుక్కోవాలి. ఎక్కడమే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది గైస్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏముందా అన్నది తెలీదు. అండర్ గ్రౌండ్ ఛాంబర్ కెన్ వి గో ఇన్సైడ్. మిమ్మల్ని నమ్ముకొని పోతున్నా ఏమన్నా అయితే మీకే, బికాస్ చాలా చిన్నవాడి అండ్ లైట్ లేదు. ఛాంబర్ అని వేసినాం కానీ ఏంటి వేసింది లైక్ అండర్ గ్రౌండ్ ఛాంబర్ అంటే ఐ జస్ట్ రిమెంబర్డ్ గైస్. ఇది వాళ్ళ స్పెషల్ డెసిషన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు సింపుల్గా చెప్పానంటే మా బాహుబలి సినిమాలో యుద్ధం చేసేటప్పుడు చెప్తారు చూడండి, లైక్ ప్లాన్ చేస్తారు కదా, ఆ ప్లాన్ చేసేది ఎక్కడ పడితే అక్కడ చేయరు. ఇలాంటి ఛాంబర్స్లో సీక్రెట్ ఛాంబర్స్ ఉంటాయి అన్నమాట. సీక్రెట్ ఛాంబర్స్ ఉంటాయి, సో ఆ ఛాంబర్స్లో మాత్రమే చేస్తారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఛాంబర్ విచ్ ఆర్ యూజ్డ్ బై కింగ్స్. క్యామెరా కలిసి వెళ్ళకపో మనకి ఇప్పుడు కింద కనపడట్లేదు. దిస్ వాజ్ వై ఇంట్రెస్టింగ్. బట్ ఇప్పుడు నా హెల్మెట్ పెట్టుకోవాలి. యా యూ కెన్ గో. It is quite dark. Take a torch. Yes. Literally, oh, bhoot bangla dekha. బికాస్ ఇన్సైడ్ అయితే లైట్స్ అస్సలే లేవు. కెమెరాలో నాకు కనబడదు. కెమెరా చూసుకుంటూ వెళ్ళిపోయాను బికాస్ గోప్రో హ్యాస్ నైట్ వీడియో షూట్ ఉంటుంది కాబట్టి. సో ఇట్ వాస్ షోయింగ్ క్లియర్లీ. దాట్స్ అ రీజన్ ఐ గట్ సేవ్డ్. లేకపోతే అక్కడ ఏం కనబడట్లేదు. అండ్ నా ఫోన్ ఏమో ఛార్జింగ్ పెట్టాను, అది వెనకాల బ్యాగ్లో ఉంది. మంచి పడుకుంది, నాకేమో చుక్కలు చూపిస్తుంది. ఇదేదో కట్టారు లైక్ మొగల్స్ వచ్చినప్పుడు డిస్ట్రక్షన్ చేశారు కదా. సో దిస్ టైప్ ఆఫ్ డిస్ట్రక్షన్ అన్నమాట. అన్నీ బొమ్మలు ఉన్నాయి, బట్ సారీ బొమ్మలు కాదు శిల్పాలు ఉన్నాయి కానీ దే ఆల్ ఆర్ డిస్ట్రక్టెడ్. మొత్తం అన్నీ పగిలిపోయింది అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ లైక్ కృష్ణదేవరాయలు అయిపోయిన తర్వాత వచ్చిన రాజు దేవర్ మొగల్స్ సమ్వాట్
ఇస్లామిక్ పీపుల్ డిస్ట్రాయిడ్ హిందూ రిలేటెడ్ థింగ్స్. మనం హిందూ ముస్లిం ఏమి సపోర్ట్ చేయము. వాట్ యువర్ హ్యాపెండ్ ఇస్ ఐఎమ్ ఇన్ఫార్మింగ్ యూ. అమ్మా ఒకవేళ హెయిర్ బ్యాండ్ లేకపోతే నేను చచ్చిపోతుండే గైస్, బికాస్ నా హెయిర్కి అసలు అది నేను మొత్తం పెంచేసా అండ్ ఇప్పుడు వచ్చి కూర్చునేసరికి అక్కడ నుంచి డ్రైవింగ్ చేసుకొని వచ్చా కదా, హెల్మెట్ కింద ఉన్న హెయిర్స్ ఏమో ఇట్లా కర్వ్ తీసుకున్నాయి అన్నమాట యూ షేప్లో, అండ్ హెల్మెట్ లోపల ఉన్నాయేమో ఇట్లా స్టిఫ్ అయిపోయాయి సైడ్కి, పైన ఏమో పర్ఫెక్ట్ ఉన్నాయి. అది చూస్తే ఒక బియర్డ్ జంతువులకు అయితే కనిపిస్తున్నా అని చెప్పి అలా హెయిర్ బ్యాండ్ పెట్టేసి అనమాట. చాలా హెయిర్ బ్యాండ్ బండానా ఏమేమో పెట్టారు కానీ ఎందుకు అర్థం కావట్లేదు. మనకి గోప్రో ఛార్జ్ అనేది దీనికే అయిపోయేటట్టు ఉంది, కానీ ఇన్ని లొకేషన్స్ ఎట్లా వేయాలి ఆయన. కింగ్స్ గార్డియన్స్ హాల్ అని పెట్టిండు కానీ ఇక్కడ ఉంది స్ట్రక్చర్స్ అయితే మొత్తం రాక్తో ఉన్నాయి గైస్. లైక్ మనం ఈ టైంలో అయితే ఇట్లా చేయడం కష్టం, బికాస్ ఒక్కొక్క రాయి నాకు తెలిసి 50-60 kgs ఉంటుంది కావచ్చు, అంత పెద్ద పెద్ద ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్ కూడా మ్యాక్స్ ఆఫ్ ది కేసెస్ వాళ్ళు ఏం చేశారంటే, అండ్ ఆడియన్స్ వాళ్ళు అనేది మొత్తం డిస్ట్రాక్ట్ అయినట్టుంది గైస్. దిస్ ఇస్ ద వన్ మొత్తం ఇక్కడ ఉంది, అదైతే దొరకట్లేదు. అండ్ ఐ డోంట్ హ్యావ్ పేషెంట్స్ టు, బికాస్ నాకు తెలిసి 35-40 degrees Celsius ఉంటుంది నెత్తి మీద, అండ్ ఐఎమ్ రూమింగ్ లైక్ దిస్. మరి మూసుకొని చల్లగా ఉన్నప్పుడు రావచ్చు కదా అంటే, ఐ వాజ్ ప్లానింగ్ దిస్ ట్రిప్ ఆర్ డ్రైవ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్, బట్ కుదరలేదు. స్టోన్ త్రూ ఎలివెంట్ ట్యాంక్. సో గైస్ ఇక్కడ కనిపిస్తున్న స్ట్రక్చర్స్ ఏదైతే ఉందో అప్పుడున్న ఎలిఫెంట్స్ ఉంటాయి కదా వాటికి వాటర్ వేయడానికి పెట్టారనమాట. అండ్ స్పెషల్లీ ఏంటంటే అక్కడ వాటర్ పైప్లెట్ కూడా ఉంది, పైప్ కనెక్షన్ ఇచ్చారు ఆ టైంలోనే. అండ్ ఎక్కడ పోయినా ఏదో ఒకటి ఉంటుంది చూడగండి గైస్, దిస్ మెయిన్లీ ద పీపుల్స్ బిలీవ్ దట్ ఇలా ఒక రాయి పైన ఒక రాయి ఎన్ని రాయిలు పెడితే అన్ని స్టోరీడ్ హౌస్ కడతారని నమ్ముతారంట. ఇదేదో టెంపుల్ లాగా ఉంది, సో మనం పోయి దీనికి టికెట్ ఉండదంట. సో ఇంక టికెట్ ఉంటుంది, సో టికెట్ తీసుకుంది లోపలికి వాళ్ళే, వాళ్ళు ఎక్కడ ఉందో కూడా తెలీదు. సో ఫర్ ద టైమింగ్ ఈ వీడియోని కట్ చేద్దాం.